గులాబీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఎదురెదుతోంది. కాంగ్రెస్, బీజేపీకి కనీస పోటీ ఇచ్చేందుకు యత్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మెదక్, కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్లపై ఆశలు పెట్టుకున్నారు. మెదక్ సీటును ఛాలెంజ్ గా తీసుకున్న మాజీ మంత్రి హరీష్ అన్ని తానే వ్యవహరిస్తున్నారు. ఇక కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ తరపున క్యాంపెయిన్ చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ రెండు స్థానాల్లో పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇద్దరు లీడర్లు. బీఆర్ఎస్ కు లోక్సభ ఎన్నికలు సవాల్గా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ముఖ్య నేతలు, క్యాడర్లో గందరగోళం నెలకొంది. ఈ టైంలోనే వచ్చిన ఎంపీ ఎన్నికల్లో కనీసం 2-3 సీట్లైనా గెలవాలని చూస్తోంది గులాబీ పార్టీ. కరీంనగర్, మెదక్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును ఆ పార్టీ ముఖ్య నాయకులిద్దరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కరీంనగర్లో బోయినపల్లి వినోద్ కుమార్ రావును గెలిపించడానికి కేటీఆర్, మెదక్లో వెంకట్రామరెడ్డి విజయం కోసం హరీష్ శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. తమ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలు కావడంతో ఇక్కడ పార్టీని గెలిపించుకోవడాన్ని ఇద్దరు నేతలు ఛాలెంజ్గా తీసుకుని కష్టపడుతున్నారు. తామే ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, వ్యూహాలను రచించి అమలు చేయిస్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లో ప్రచారం కోసం చుట్టపు చూపుగా పోయొచ్చినా ఎక్కువ టైంను తమ నియోజకవర్గాల్లోనే గడుపుతున్నారు. ముఖ్య నేతలిద్దరు పోటాపోటీగా ప్రచారం చేస్తుండటంతో కనీసం ఈ రెండు నియోజకవర్గాల్లోనైనా గెలుస్తామన్న ఆశతో ఉన్నారు గులాబీ లీడర్లు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కరీంనగర్ ఆ పార్టీకి కంచుకోటగా ఉంది. ఇక్కడి నుంచి 2004 ఎన్నికల్లో కేసీఆర్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2006, 2008 జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచే గెలిచారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున వినోద్ కుమార్ గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను బీఆర్ఎస్ గెలిచింది. ఇలాంటి కరీంనగర్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వెనుకబడింది. 7 సీట్లలో 3 మాత్రమే గెలిచింది. మిగిలిన సీట్లలో కాంగ్రెస్ విక్టరీ కొట్టింది. ప్రస్తుతం ఇక్కడ త్రిముఖ పోరు నెలకొనగా అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మంత్రి పొన్నం నేతృత్వంలో పార్టీ నాయకులు సమిష్టిగా పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ తరపున కేటీఆర్ ప్రచార బాధ్యతలు చూస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ బీజేపీ నుంచి మరోసారి బరిలో నిలిచారు. మోదీ మేనియా హిందుత్వ ఎజెండాతో సంజయ్ ముందుకెళ్తుండగా అధికార పార్టీ అండతో వెలిచాల రాజేంద్రరావు రంగంలోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్లలో కేటీఆర్ కు 29,687 ఓట్ల మెజారిటీ వచ్చింది. గత పార్లమెంటు ఎన్నికల్లో వినోద్ కుమార్ ఓటమికి సిరిసిల్లలో మెజారిటీ తగ్గడమే కారణమనే వాదనలున్నాయి. దీంతో ఈసారి కేటీఆర్ మరింత జాగ్రత్త పడుతున్నారు. మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు హరీష్తో పాటు పార్టీకి కూడా ప్రతిష్టాత్మకంగానే మారింది. ఈ నియోజకవర్గంలోనే హరీష్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మరోవైపు మెదక్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డికి పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఈయనకు మెదక్ రాజకీయాలతో సంబంధం లేకపోవడంతో ఆయన గెలుపు బాధ్యతలను హరీష్ భుజానికి ఎత్తుకున్నారు. సిద్దిపేటలోనే ఉంటూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 చోట్ల బీఆర్ఎస్ గెలవడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ఒక్క మెదక్ అసెంబ్లీని మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకోగలిగింది. బీఆర్ఎస్ కు ఇక్కడ 2.48 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇలాంటి నియోజకవర్గంలో ఓడిపోతే ఎక్కడ కూడా గెలిచే అవకాశం లేదని బీఆర్ఎస్ నాయకులు లెక్కలేసుకున్నారు. మెదక్లో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గట్టి పోటీ ఇస్తున్నారు. బీసీలు, ముదిరాజులు తనకు మద్దతుగా ఉన్నారని చెబుతున్నారు. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. మెదక్లో హరీష్ కంటే తానే బలమైన నాయకుడినని ఈసారి తన గెలుపు పక్కా అంటున్నారు రఘునందన్ రావు.